దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ రోజున్న 29 రాష్ట్రాలు కానీ, గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు. గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు. ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్. అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను వారు చేసిన వివరాలను ఒకటి పోల్చి చూసుకోవడానికి, పాత్రికే మిత్రులు విశ్లేషించడానికి కొన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను. 2014లో వాళ్ళు 100,000 రూపాయల రుణమాఫీ గురించి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా రుణమాఫీ చేస్తామన్నారు. 4 విడతలల్లో బ్యాంకుల్లో జరిగే మిత్తీలు, పెరిగే మిత్తీలను కూడా మేమే కట్టమన్నారు. ఆ విడత సరిగ్గా అమలు చేయలేదు. రెండవసారి మళ్ళీ హామీ ఇచ్చారు 2018 ఎన్నికల్లో. 2018 ఎన్నికల్లో కూడా 100,000 రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆనాడు వాళ్లకు చెయ్యలేదు. చివరికి ఎన్నికలు సమీపించిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి హడావిడిగా రుణమాఫీ చేసింది ఎంత అంటే, వాళ్ళు 21,35,557 మంది రైతులకు 11,909,31,00,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు. 4.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు రుణమాఫీ చేయడం వల్ల ఈ 100,000 రూపాయలు రుణము తెచ్చుకున్న వాళ్లకు ఇందులో వడ్డీ ఎంత పోయిందయ్యా అంటే 8,578,97,00,000. దాదాపుగా వాళ్ళ మొత్తం అప్పులకే పోయింది. అంటే వాళ్ళు తెచ్చిన 4.5 ఏళ్ళు రుణమాఫీ జరగకపోవడం వల్ల అది మొత్తము వడ్డీలకే వెళ్ళింది. దాంతో నికరంగా వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 3,331 కోట్ల రూపాయలు మాత్రమే. సింపుల్గా చెట్టు కింద లెక్కలు చెప్పాలంటే వాళ్ళు ఇచ్చింది 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా రైతులకు 11,909,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ రుణమాఫీలో వడ్డీ 5,008,578 కోట్ల రూపాయలు వడ్డీ కింద పోయింది. కేవలం 3,331 కోట్ల రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది. 5 సంవత్సరాలలో ఆయన చేసిన రుణమాఫీ 3,331 కోట్ల రూపాయలు. వారు ఈరోజు సంవత్సరం తిరగకంటే ముందే దాదాపుగా 20,616 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మమ్మల్ని తప్పుబట్టాలని, దోషిగా నిలబెట్టాలని ఏదో ఊబలాట పడుతున్నారు. ఇది రైతులు గమనించరా? రైతులకు అర్థం కాదా? ఎందుకంటే రైతు అప్పు తెచ్చుకున్నది రైతు, మిత్తి చెల్లించింది రైతు, రుణమాఫీ జరగక బాధపడ్డది రైతు. ఈరోజు మేము వేసే సొమ్ము రైతుల ఖాతాల్లో ప్రత్యక్షంగా పడుతుంది. కాబట్టి తద్వారా రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ విషయాలను పరిగణలోకి మీడియా మిత్రులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు రైతు బంధు వానాకాలము బకాయి పెట్టి పారిపోతే మీరు పెట్టిన బకాయిని కూడా వస్తానే 7,625 కోట్ల రూపాయలు మేము చెల్లించిన వానాకాలం రైతు బంధు. ఇప్పుడు ఇందులో కూడా మీరు చాలామందికి 100,000 రూపాయల వరకు ఉన్న రుణాలు మీరు చెల్లించకపోవడంలో, అసలు మిత్తి ఏది చెల్లించకపోవడం వల్ల 20,00,000 మంది రైతులు దాదాపుగా కొత్తగా తీసుకున్న రుణాలు కాదు, 2018 నుంచి 2023 వరకు మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారు ఆ అప్పును వాళ్ళు. ఇవాళ వాటన్నిటినీ మేము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మేము 12/12/2018 నుంచి
9/12/2023 వరకు ఆ 5 సంవత్సరాలల్లో బ్యాంకులలో తీసుకున్న అన్ని అప్పులను మేము కట్టినాం. చంద్రశేఖరరావు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో రైతులు చేసిన అప్పు 12/12/2018, అంటే రెండవసారి చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయి మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా 5 సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము. అది రుణమాఫీ విషయం. రైతు బంధు, మీరు వానకాలం బకాయి పెడితే మేము వచ్చినెంబడే ఆ బకాయి ఇచ్చినాం. ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు, ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసినరో, ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నాను.